నీవు దేవుడి వైపు మనస్సును పెట్టు. ఆయన పాదాలను పట్టుకోవడానికి ఇష్టపడు. విశాఖపట్టణములో ఇప్పటికీ ఆ బాబు పరిచర్య చేస్తూ ఉన్నాడు. అతడు విశాఖపట్టణంలో ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. ఆయన పుట్టుకతోనే రెండు కాళ్ళు రెండు చేతులు పని చేయట్లా నోరు కూడా పడిపోయింది, నోరు కూడా లేదు. ఆ టైములో అందరూ అన్నారంట, ఆ బిడ్డని వారి తల్లిదండ్రులను అన్నారట, ఎందుకు ఈ బిడ్డ దేనికి పనికిరాడే, ఏనికి ఉపయోగం ఉండదు, మీకు భారమైపోతుంది, ఇతన్ని చంపేయండి అని ఎవరో నలుగురు ఐదుగురు సలహా ఇచ్చారట. వీరు క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వారు. వారి తండ్రి గారు అనుకున్నాడంట, ఈ కాళ్ళు చేతులు పనిచేయని బిడ్డ మాట వస్తుందేమో అని కొన్ని సంవత్సరాలు చూశాము, మాట కూడా రాలేదు. ఈ బిడ్డను బట్టి ఏదైనా అవకాశం దేవుడికి ఏమైనా పనుందేమో అని ప్రార్థన చేస్తూ ఉండగా అతనికి ఒక వాక్యాన్ని దేవుడు గుర్తు చేసి చదివించాడంట పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభువారు వెళుతున్నప్పుడు శిష్యులు అడిగారట, వీడు గుడ్డివాడిగా ఉండడానికి వీడి చేసిన పాపమా, వీరి తల్లిదండ్రులు చేసిన పాపమే? అంటే వీడి చేసిన పాపము కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు, దేవుని నామమున ఘనపరచడానికే ఇతడు గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు. అతనిని ఆ మాట ఆకర్షితులు చేసిందంట. ఆ తండ్రిని పెంచారు 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 పెంచారు. 13-14 సంవత్సరాలు వచ్చినాయి. వారి చర్చిలో ఉపవాస ప్రార్థనలు దైవజుండి ఏర్పాటు చేశాడంట 40 రోజులు. ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఈ బాబుని తీసుకుని వెళ్ళేవారంట. 40 రోజులు కూడా ఒక్కరోజు కూడా మానకుండా 40 రోజుల తర్వాత అతడు నడవటం, కాలు చేతులు ఆడటం, మాట్లాడటం ప్రారంభించాడంట. ఆయన మాట్లాడటం ప్రారంభించాడు, కానీ ఆ మాట స్పష్టంగా రావట్లా, అస్సలు స్పష్టంగా రావట్లా. అంగవైకల్యము కలిగిన వారు, పక్షవాయువు కలిగిన వారు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నాడు. ఈ యవనస్సుడికి కరెక్ట్గా 15-16 సంవత్సరాలు వచ్చేటప్పటికి నడుస్తున్నాడు కదా, చేతులు పనిచేస్తున్నాయి కదా, కొద్దిగా మాట్లాడుతున్నాడు కదా. ఇక మాట్లాడుతుంటే తన ఉక్రోషం తట్టుకోలేక తను అందరూ హేళన చేస్తున్నారని, అవుటివాడని హేళన చేస్తున్నాడని, క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా తన నోట నుంచి బూతులు మాట్లాడడం ప్రారంభించాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని జీవితంలో అపవిత్రత స్టార్ట్ అయింది. ఇంకొక సంవత్సరం అయ్యేటప్పటికీ సినిమాలు చూడటం ప్రారంభించాడు. రెండవ అపవిత్రత తన జీవితంలో స్టార్ట్ అయిపోయింది. అలాగే యవన ప్రాయములో భయంకరమైన వ్యసనాలకి దారి తీశాడు. మనిషి సరిగ్గా నడవలేడు, మాట్లాడలేడు, అస్సలు నడవలేని వాడిని దేవుడు నిలబెట్టాడు. మాట్లాడేటట్లుగా కొద్దిగా మాట్లాడేటట్లుగా చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే లోకానికి బానిస అయిపోయాడు. ఒకరోజు మీటింగ్కి వెళ్ళాడంట. ఆ మీటింగ్కి వెళ్ళాక ఒక దైవజనుడు చెబుతున్న మాట, ప్రసంగి గ్రంథంలో చెబుతున్న మాటను అతని హృదయానికి హత్తుకుందంట. యవనుడా, నీ యవన కాలమందు నీ ఇష్టానుసారంగా తిరుగు, కానీ ఒకరోజు తీర్పు ఉందనే మాటను మర్చిపో. మారు మనసు పొందాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తుంటే అతను నోటిలో నుంచి ఆ సొల్లు కూడా, ఆ ఉమ్ము కూడా వచ్చేస్తుంది, సరిగ్గా మాట్లాడలేడు. బైబిల్ అంతా చదువుతూ ఉన్నాడు, రాత్రి పగలు కూడా బైబిల్ చదువుతూ ఉన్నాడు. అతడు ఆ యవన ప్రాయములో ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు గొప్పవాడివని నేను ఎరిగి ఉన్నాను ఇప్పుడు,
నేను నీకు ఎలా ఉపయోగపడతాను ఉపయోగపడను. అందరూ అంటున్నాడు, నువ్వేం చదవగలుగుతావురా, నీకేమొచ్చురా, నువ్వేం మాట్లాడగలుగుతావురా, నువ్వు రాయలేవంటే ఏ స్కూల్లో కూడా అతనిని జాయిన్ చేసుకోలా, ఎందుకంటే పెన్న పట్టుకోవడం కూడా అతనికి రావటంలా. కానీ ఒక టీచర్ అమ్మ అతని మీద జాలిపడి చదువు నేర్పడం ప్రారంభించాడు. ఇతని ఆసక్తిని బట్టి ఎంబీఏ వరకు కూడా చదివాడు, ఎంబీఏ వరకు కూడా చదివాడు. చదివాక అన్నాడట దేవుడితో, బైబిల్ అంతా రాత్రి పగలు చదువుతూ ఉన్నాడు. నన్నేం చేయమంటావు, నీకేం ఉపయోగం, నేను ప్రజలందరూ నేను ఎందుకు పనికిరాను అంటున్నారు, నేనేం చేయను అంటే అప్పుడు ఒక అన్న తనకు పరిచయం అయినప్పుడు అతను అన్నాడంట, నేను బైబిల్ కాలేజీ పెట్టాను, వచ్చి బైబిల్ కాలేజీలో నువ్వు కోచింగ్ తీసుకో అని అంటే, బైబిల్ కాలేజీలోకి రమ్మంటే, అన్న నేను బైబిల్ కాలేజీలోకి వచ్చి నేనేం చేస్తాను అని అంటే, లేదు నువ్వు చేయగలుగుతావు అని అతన్ని బాగా ప్రోత్సాహపరిచాడు ఆ అన్న. బైబిల్ కోర్స్ అయిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను మాట్లాడలేను కదా, నేను నడవలేను కదా అంటే, దేవుడు అన్నాడంట, నువ్వు నిలబడు, నీ నోట నుంచి నా మాటలు వినిపింప చేస్తానని దేవుడు ధైర్యపరిచాడంట. హల్లెలూయా. అతను చెప్పిన మాటలు నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఆయన అంటున్నాడు, నా ప్రార్థన నత్తి ప్రార్థన, నన్నే దేవుడు వాడుకుంటే నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు. కానీ ప్రార్థన చేయడానికి మనస్సు నిలుపుకోండి. ఇప్పుడు ఆ బాబు ప్రతి చోటకి వెళ్ళి తన సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను వాడుకోవాలి దేవుడు అంటే మనస్సు నిలుపుకో.